Hi everyone, name Dr. Srijana, consultant rheumatologist, Medicover Hospital, Kurnool. May 10th, it is a World Lupus Day. Lupus ante SLE. SLE day manam May 10th na remember chesukuntunnamu. Asalu enti SLE ante? Idi oka dirghakalika autoimmune disorder antaru. Autoimmune disorder ante mana roga nirodhaka shakti meeda prabhavam chupinche oka vyadhi. జనరల్ గా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ మనకు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని వైరస్ని అండ్ మన బాడీలో ఉండే క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. కానీ ఈ ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే ఇదే రోగ నిరోధక శక్తి మనలో ఉండే మన శరీరంలో ఉండే సెల్స్ మీద కూడా పోరాడి వాటిని డ్యామేజ్ చేస్తుంది. సో అలాగ ఇన్ఫ్లమేషన్ అనేది మనకు ఎక్కువైపోయి ఈ సెల్స్ అనేవి బాడీలో ఉండే ప్రతి సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ సిమ్టమ్స్ కామన్గా మనకు స్కిన్ మీద బోన్స్ మీద కూడా ఉంటాయి, జాయింట్స్ మీద ముఖ్యంగా చూస్తాం. ఇవే కాకుండా ఓవరాల్గా మనకు ఎక్కువ ఫీవర్ రావడము, వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి తగ్గిపోవడము, హెయిర్ లాస్ అవ్వడము, నోట్లో పుండ్లలాగా రావడము, ఇవన్నీ ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్. ఇవే కాకుండా బాడీలో ఉండే వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ. కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు బాడీ అంతా వాపులు రావడము, పాదాల వాపులు రావడము, బీపీ పెరగడము, అలానే నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా రావడము, తిమ్మిర్లు లాగా రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి బ్లడ్ సెల్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ SLE అనేది మనకు పర్టికులర్గా ఒక్క పార్ట్కి ఎఫెక్ట్ కాకుండా బాడీలో ఉండే వేరే ఆర్గన్స్ అన్నింటినీ కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. సో SLEని గుర్తించడం అనేది కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇలాంటి లక్షణాలు వేరే డిసీజెస్లో కూడా ఉంటాయి. కాబట్టి SLE గురించి ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ అంటే రుమటాలజిస్ట్ని మీరు కలవాల్సి ఉంటుంది. ఇది ఎవరిలో వస్తుంది? ముఖ్యంగా ఆడవాళ్ళలో 15 నుంచి 45 సంవత్సరాల వయసు వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల హార్మోన్స్ ఈస్ట్రోజన్ అనేది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ SLE అనే వ్యాధి మన బాడీలో ఎందుకు వస్తుందంటే కొన్ని రకాల జీన్స్ మన బాడీలో ఉండడం వల్ల, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు, ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటి కారణాల వల్ల ఈ వ్యాధి అనే లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. సో ఆడవాళ్ళలోనే కాకుండా మగవాళ్ళలో కూడా రావచ్చు. కానీ ప్రతి 10 మందిని తీసుకుంటే 9 మంది ఆడవాళ్ళలో ఈ జబ్బు ఉంటుంది. చిన్నపిల్లలో రావచ్చు, వయసు 45+ వాళ్ళలో కూడా రావచ్చు ఈ జబ్బు అనేది. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే దీన్ని జబ్బు కంప్లీట్గా క్యూర్ చేయలేకపోయినా డిసీజ్ని చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఈ లక్షణాలు వచ్చిన వెంటనే మీ దగ్గరలోని రుమటాలజిస్ట్ని కలిస్తే మీ లక్షణాలని గుర్తించి మిమ్మల్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి సరైన బ్లడ్ టెస్టులు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఇది SLEయా కాదా అనేది ముందు చూసి, SLE అనేది మీకు నిర్ధారించిన తర్వాత దాని తర్వాత మీకు ఏ లక్షణాలు, ఏ అవయవాలు ఎఫెక్ట్ అయినాయి అనేది గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి, అంటే మీకు డిసీజ్ ఏ అవయవాల్ని స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది మనకు ఫస్ట్లో దీనికి స్టీరాయిడ్స్ అనేవి ఉంటాయి. స్టీరాయిడ్స్ అనేవి డిసీజ్ని త్వరగా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ముందుగా స్టీరాయిడ్స్ సజెస్ట్ చేస్తారు. తర్వాత వేరే మందులు, అంటే మీకు డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అని, బయోలాజిక్స్ అని కొత్త రకాల మందులు, బాగా పనిచేసే మందులు ఉన్నాయి. సో వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే లేట్ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు ట్రీట్మెంట్ సరైన టైంలో స్టార్ట్ చేస్తే జబ్బుని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది వేరే అవయవాలకి, అంటే మీకు మైల్డ్గా స్టార్ట్ అయ్యి స్కిన్ నుంచి లేకపోతే చిన్న ర్యాష్ నుంచి స్టార్ట్ అయ్యి, ఎస్పెషల్లీ ఈ ర్యాష్ అనేది ఫేస్ మీద వస్తుంది, బటర్ఫ్లై ర్యాష్ అంటారు, మనకు చీక్స్ మీద, నోస్ మీద వస్తుంది. సో ఇలాంటివి గుర్తించిన వెంటనే, నోట్లో తరచుగా పుండ్లు రావడము, హెయిర్ లాస్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ గుర్తించిన వెంటనే త్వరగా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు SLE కాదని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు మందులతోనే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్, అంటే సన్ స్క్రీన్స్ అనేవి అప్లై చేయడం, ఎందుకంటే సన్ నుంచి వచ్చే మనకు యువీ రేస్ కొన్ని డ్యామేజ్ చేస్తాయి. మన ఆ యువీ రేస్ అనేవి మన స్కిన్ని డ్యామేజ్ చేసి SLE అనేది ఎక్కువ కావడానికి ఆ రేస్ వల్ల మనం చూస్తూ ఉంటాం. సో సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ మే 10th వరల్డ్ లూపస్ డే రోజు ఈ జబ్బు గురించి అవగాహన లేకుండా చాలామంది డిసీజ్ చాలా ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత వస్తారు. సో అలా కాకుండా అర్లీగా రికగ్నైజ్ చేసేసి, సో ఈ వ్యాధి లక్షణాలు ఎటువంటి లక్షణాలు అనేవి మనం గుర్తించి త్వరగా గుర్తిస్తే చాలా వరకు డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. కొంతమందిలో ఇది ప్రాణాంతకం కావచ్చు, కానీ
చాలా మందిలో మనకు మైల్డ్ టు మోడరేట్ లక్షణాలు ఉంటాయి. సో అలాంటి లక్షణాలని మనము మందుల ద్వారా మనం తగ్గించవచ్చు. సో ఈ వరల్డ్ లూపస్ డే అంటే దీని మెయిన్ థీమ్ ఈరోజు ముఖ్య ఉద్దేశం మేక్ లూపస్ విజిబుల్. ఈ లూపస్ యొక్క అవగాహనని పెంచడానికి మనం ఈరోజు మే 10న వరల్డ్ లూపస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం.